సోది పెద్దక్కన చేస సోది చెబుతానమ్మ సోది ఉన్నది ఉన్నట్లు చెబుతాను లేనిది లేనట్లు చెబుతాను వినుకోవే తల్లి కొండ దేవరమీనాన తిరుమల తిరుపతి ఎంకన్న సాక్షి లక్ష్మీ నరసింహస్వామి గురించి చెప్పడానికి వస్తానే అయ్యా ఈ మహమ్మారి చేసే జాతర వల్ల కంటి మీద కునుకులేదే తల్లి కాపలాకి రాత్రింబవాళ్ళు తెలియదే తల్లి మీసాల పోతురాజు లెక్క ఉంటాడే తండ్రి జనాలంటే వెన్నపూస మనసే కొడక ఏలకి తాగడానికి సుఖనీరు బువ్వ లేకుండా ఆలుబిడ్డలను వదిలి కంటి మీద కునుకు లేకుండా కావలి కాస్తున్నారే అమ్మ మీ సోదమ్మని చెబుతున్న తల్లి ఎంతకి ఎవరు గూర్చి అనుకుంటున్నారే తండ్రి మన నాలుగో సింగం టోపీ పోలీసులు గూర్చే నాయన అంబ పలుకు జగదాంబ పలుకు మధుర మీనాక్షి పలుకు ఆ మాయదారి రోగం దరిసేరకుండా ఆరు బయట కాపు కాస్తున్నారే తల్లి రోడ్డపై ఆనకట్ట మాదిరి ఎదురొడ్డి నిలుస్తున్నారే తల్లి రెడ్ జోన్లని వీధికో కంచెబెట్టి పులి లెక్క ఘర్షిస్తున్నారే అమ్మ మహారాజు లెక్క మంత్రిలాగా సేనాది లెక్క బంటులు 10కి 100, 100కి 1000 మంది బంటులు వస్తున్నారే లక్ష్మి తల్లి మీ పానాలకు వారి పానాలు అడ్డుపెట్టి 10 కోడి లెక్క ఉన్నారే ఈ పోలీసోళ్ళు ఓ అక్కా చెల్లి వినుకో అయ్యల్లార వినుకోండి ఈ పెద్ద పోలీసోళ్లకు చిన్న పోలీసోళ్లకు నమస్కారం పెట్టాలే తమ్ముడా వారి మాట మీరకుండా జర భద్రంగా నడుచుకుందామే తల్లి మీ సోదమ్మని చెబుతున్న వినుకోండమ్మ అంబ పలుకు జగదాంబ పలుకు మధుర మీనాక్షి పలుకు కొండ దేవర మీనాన నేను చెప్పినవి పొల్లు పోవే తల్లి ఓ పాలి పెద్దసార్లు బందోబస్తులు వారి తిప్పలను నేను తీసుకుపోయి చూపిస్తారండి ఎండను సైతం లెక్క చేయకుండా కరోనా వైరస్ కట్టడి చేసేందుకు పోలీసులు చేస్తున్న కృషికి సర్వత్ర ప్రశంసలు వస్తున్నాయి యాడ్స్ ఆఫ్ పోలీస్ అంటూ ప్రజల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి ప్రజలందరిలో కరోనా అంటే ఒక రకమైన భయం నెలకొనింది అంతేగాక గుంటూరు నగరంలో 3 రోజుల క్రితం ఓ కరోనా పాజిటివ్ వెలుగు చూడటం తాజాగా అదే కుటుంబంలో మరో కేసు ఉన్నట్లు వెల్లడి కావడం జిల్లావాసులకు ఉక్కిరి బిక్కిరి చేస్తుంది ఇటువంటి పరిస్థితుల్లో ఏమాత్రం అధైర్యపడకుండా విధి నిర్వహణలో పోలీసులు చూపుతున్న చొరవను పలువురు అభినందిస్తున్నారు ఈ నెల 22న ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ ప్రకటించిన రోజు నుంచి జిల్లా వ్యాప్తంగా పోలీసు కుటుంబాలకు దూరం అయ్యారు పోలీస్ శాఖలో వివిధ భాగాలకు చెందిన సిబ్బంది అందరూ రోడ్లపైనే విధులు నిర్వహిస్తున్నారు ఒకవైపు ఎండ మరోవైపు అయో ప్రాంతంలో నిలువు నీడ లేకపోయినా గంటల కొద్దీ విధులు నిర్వహిస్తున్నారు ప్రజలను రోడ్డుపైకి రాకుండా ఎక్కడికెక్కడ నియంత్రిస్తున్నారు ఈ పరిస్థితుల్లో పలువురితో వివాదాలు బెదిరింపులు ఎదుర్కొంటున్నారు కొన్ని సందర్భాలలో ప్రజల నుంచి అవమానకర పరిస్థితులు ఎదుర్కొన్నప్పటికీ లాఠీకి పని చెప్తే ఎక్కడ ఉన్నతాధికారులు ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందనే భయంతో కోపాన్ని తమలో తాము అణుచుకుంటూ సరైన పద్ధతిలో చర్యలు తీసుకుంటున్నప్పటికీ నిరంతరం ప్రజల్లో ఉంటూ వారిని కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు గడిచిన 2-3 రోజుల్లో పూర్తి కర్ఫ్యూ వాతావరణం నెలకొనింది ఈ క్రమంలో తినడానికి తిండి సంగతి ఏమో కానీ తాగడానికి మంచినీరు లేక వారు తమ కేటాయించిన ప్రదేశం నుంచి పక్కకు వెళ్ళేలేక విధులు నిర్వహిస్తూ ఉన్నారు ఉదయం 7 గంటలకు డ్యూటీ ఎక్కితే 1 గంట వరకు విధులు నిర్వహించాలి తర్వాత భోజనానికి వెళ్ళి తిరిగి రాత్రి 9 గంటలకు విధులకు హాజరైతే తెల్లవారు 7 గంటల వరకు పనిచేయాలి ఆ విధంగా రాత్రి డ్యూటీ చేసిన వారు తిరిగి మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 9 గంటల వరకు పనిచేస్తున్నారు సరైన నిద్ర లేకుండా పనిచేస్తున్నారు ఏపీఎస్పీ బలగాలైతే స్థానిక పోలీస్ స్టేషన్ అధికారులు భోజన వసతి కల్పించారు అయ్యే కుటుంబాల్లో భయాందోళనల ప్రజలంతా ఇళ్లకే పరిమితమై ఉండి గడప దాటితే పోతారంటూ సోషల్ మీడియాలో వస్తున్న హెచ్చరికలతో పోలీస్ కుటుంబంలో భయాందోళన నెలకొంది పోలీసులు మనుషులు కాదా వీరు రోడ్లపై ఉంటే వీరికి కరోనా సోకదా అంటూ కుటుంబంలోని భార్యాపిల్లలు ప్రశ్నిస్తున్నారు అయితే పోలీసులు మాత్రం కుటుంబాన్ని సైతం లెక్క చేయకుండా సంకల్పంతో ముందుకు సాగుతున్నారు కరోనా మహమ్మారి కట్టడి ద్వారా ప్రజల ప్రాణాలే తమ లక్ష్యమన్నట్లుగా పోలీసులు ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్నారు పలువురు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు ఇటువంటి పరిస్థితుల్లో పోలీసుకు యావత్ సమాజం అండగా నిలవాల్సిన అవసరం ఉంది
వారి వారి కుటుంబాలకు మనోధైర్యం కల్పించాలి. బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది.